ఎక్కడైతే చూస్తున్నారో సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి తీసుకో చేసిన వ్యాఖ్యలను అయితే ప్రతి దేశ వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నారు. ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న విషయం ఏంటంటే అతను అన్న ఈ భారతదేశంలో ఉన్న మెజారిటీ మతస్థుల గురించి కాబట్టి ఈ మాట మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఉదయనిధి స్టాలిన్ కి ఆ స్థాయి ఉందా అంటే, ఉదయనిధి స్టాలిన్ అనేవాడు వాళ్ళ నాన్న అనే ఒక బ్రాండ్ లేకపోతే, డిఎంకే అనే ఒక పార్టీ లేకపోతే నటుడిగా పనికిరాడు, రాజకీయ నాయకుడిగా అంతకంటే పనికిరాడు. ఎందుకంటే ఏ మాత్రం ఇంగిత జ్ఞానము మినిమం పరిజ్ఞానం ఉన్నా వాడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఈ దేశపు రాజ్యాంగము ఎటువంటి హక్కులు ఇచ్చింది అనేది చదువుకుని చచ్చుండేవాడు. వాడికి ఆ జ్ఞానం లేదు కాబట్టే ఈ రోజు ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. ఎందుకంటే భారతదేశంలో Article 25 అనేది మత స్వేచ్ఛనిచ్చింది. ఆ మత స్వేచ్ఛ ప్రకారం నచ్చిన మతాన్ని స్వీకరించే, నచ్చిన మతాన్ని పాటించే, ప్రకటించుకునే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది. కానీ నచ్చని మతాన్ని తొక్కేస్తాను, నామరూపాలు లేకుండా చేసేస్తాను అనే హక్కు ఏ యదవకి ఎవరు ఇవ్వలేదు. కానీ ఈడికేదో రైట్ టు గ్రాంట్ కింద రాసి ఇచ్చేసినట్టు ఇళ్ళది తాతాస్తానుకున్నాడు డిఎంకే పార్టీ లాగా, లేకపోతే అనుకున్నాడో తెలియదు. కానీ సనాతన ధర్మాన్ని తొక్కేస్తాను, నామరూపాలు లేకుండా చేసేస్తాను అంటే మక్కలు ఇరగదంతానికి జనాలు అందరూ సిద్ధంగా ఉన్నామండి. చెప్పులతో దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, లలిత్ కుమార్ గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. సునీల్ కుమార్ గారు, సునీల్ కుమార్ గారు, సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇస్లామిక్ గానీ క్రిస్టియానిటీ గానీ ఈ రెండు కూడా రానప్పుడు సనాతన ధర్మం ఒక్కటే ఉంది, పురాతనమైన ధర్మం అది. అలాంటి ధర్మం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గతంలో, పైగా దీనికి పెరియారు వారసులము మేము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి అంత గొప్ప ధర్మం గురించి ఇంత హీనంగా మాట్లాడడం, సమూల నిర్మూలన అంటే సమానత, అలాగే అన్నీ కూడా అసమానతలు సమానతలు ప్రతిదీ కూడా దీనివల్లే వస్తున్నాయంటే అభివర్ణించడాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఒక పురాతన ధర్మం గురించి. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. చెప్పండి. న్యూస్ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా నమస్కారం. అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సనాతన ధర్మము, మొట్టమొదట ఒక పదాన్ని నేను వారు చెప్పినటువంటి సెంటెన్స్ లో హిందూ మతం గురించి ఏదో మాట్లాడారు. మొదట హిందూ మతం అన్నారు, తర్వాత సనాతన ధర్మం అన్నారు. అసలు హిందూ మతం అనేటటువంటి పదమే మన ధర్మం.